వెల్కమ్ టు ఆప్టిక్స్ ఆనంద్ ట్యూటోరియల్స్ టీఎస్సీపీ గేట్ సంబంధించి ఒక గుడ్ న్యూస్ అని మనం చెప్పొచ్చు నిజంగా నాకు కూడా చాలా సంతోషం ఇస్తూ ఉంది ప్రతి ఒక్కరు కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటా ఉన్నారు ఓకే ఫిఫ్త్ వరకు లాస్ట్ డేట్ మనకు తెలుసు బట్ ర్యాంక్ ఎక్కువగా వచ్చి బాధపడిన వాళ్ళు చాలామంది మాకు మెసేజ్ చేస్తూ ఉన్నారు వాట్సాప్ కానీ కామెంట్ చేస్తూ ఉన్నారు వారందరి కోసం అండ్ మిగతా వాళ్ళందరి కోసం ఒక గుడ్ న్యూస్ మనకి ఈరోజు ఆర్టికల్లో పేపర్ ఆర్టికల్లో రావడం జరిగింది సో పీజీ సీట్స్లను భారీగా పెంచిన ఉస్మాన్ యూనివర్సిటీ ఎన్ని కోర్సెస్లో పెరిగాయి ఓకే అండ్ గవర్ట్ అండ్ ప్రైవేట్ కాలంలో కూడానా అనే విషయాలు మనం ఈరోజు క్లియర్గా చూడబోతా ఉన్నాం సో చూసే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో పంచుకోండి ఓకే ఇదొక మంచి న్యూస్ కాబట్టి పది మందికి పంచుకుంటే చాలా బాగుంటుంది లెట్ అస్ సి వాట్ ఈస్ ద టుడేస్ ఆర్టికల్ విచ్ ఇస్ ఆల్రెడీ అప్ల్యూడ్ ఇన్ ద ఈనాడు పేపర్స్ ఓకే ఇక్కడ చూస్తే మనకు రైట్ భారీగా పెరిగిన పీజీ సీట్లు కనుమినర్ కోటలో కొత్తగా ఐదు వేల ఏడు వందల తొంభై ఏడు సీట్లు పెరిగినట్టు చూస్తూ ఉన్నాం మొదలైన సిపి గేట్ వెబ్ ఆప్షన్ ప్రక్రియ మనకి తెలిసిన విషయమే అయితే ఈరోజు నేను క్లియర్గా ఇది ఒకసారి చదువుతాను వన్ బై వన్ మీరు జాగ్రత్తగా వినండి దీంతో పాటు కొంత ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను ఓకే సో ఈ హైదరాబాద్ రాష్ట్రంలో ఈ విద్యా సంవత్సరం ట్వంటీ ట్వంటీ వన్ సంప్రదాయ పీజీ సీట్లు భారీగా పెరిగాయి గత ఏడాది కనుమినర్ కోట ఎనభై శాతం కింద టూ సిక్స్టీ ఫోర్ కాలేజీల్లో థర్టీ వన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ త్రీ ఎంఏ ఎంకామ్ ఎంఎస్సి సీట్లు ఉండగా ఐదు వేల ఏడు వందల తొంభై ఏడు పెరిగి ముప్పై ఏడు వేల మూడు వందలకు చేరాయి ఓకే సాంఘిక సంక్షేమ శాఖ గురుకులాలు ప్రభుత్వ కళాశాలలు దాదాపు ఇరవై ఆరు చోట్ల కొత్తగా పీజీ కోర్సులు ప్రవేశపెట్టాయి మరికొన్ని ప్రైవేట్ కళాశాలలు కూడా కొత్త కోర్సులను అందుబాటులోకి తేవడంతో సీట్లు పెరిగాయి ఎస్ కామర్స్ ఆంగ్లం స్టాటిస్టిక్స్ న్యూట్రిషన్ రసాయన శాస్త్రం తదితర కోర్సులో ఎక్కువగా సీట్లు పెరిగినట్లు చెబుతున్నారు ఎస్ కెమిస్ట్రీ వాళ్ళు కామర్స్ వాళ్ళు స్టాటిస్టిక్స్ వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు ఓకే ఇందులో మీకు ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు అండ్ మరో వంక కళాశాల సంఖ్య టూ నైంటీకు చేరుకుంది ఎస్ కళాశాల ఓకే సంఖ్య కూడా పెరిగినట్టు చూస్తూ ఉన్నాం సిపి గేట్ కౌన్సిలింగ్ భాగంగా నెల ఒకటో తేదీ రాత్రి నుంచి విభాప్షన్ ప్రక్రియ మొదలైంది ఎస్ ఫిబ్రవరి ఫిబ్రవరి నెల ఒకటో తేదీ నుంచి మనకు ఆప్షన్ ఎస్ తెలిసిందే అండ్ ఐదో తేదీ వరకు అవకాశం ఉంటుంది గేట్ కన్వీనర్ ఆచార్య కిషన్ ఎస్ ఎస్ఆర్ గారు ఓకే చెప్పడం జరిగింది అయితే ఇది విద్యాశాఖకు ఇది ఓకే విద్యాశాఖ ప్రతిపాదించినటువంటి అంశం అయితే మరి ఉస్మాన్ యూనివర్సిటీ అండ్ ఆల్ యూనివర్సిటీస్ ఎంతవరకు దీన్ని అంగీకరించిన విషయాలు మనకు చూస్తే మనకు ఇది ఒక ప్రపోజల్లాగా ఉన్నట్టు చూస్తూ ఉన్నాం బట్ అంగీకరించే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నట్టు మనం చూస్తూ ఉన్నాం అండ్ ప్రభుత్వ డిగ్రీ పీజీ కళాశాలలో సెక్షన్కు పీజీ సేట్లను అరవైకి పెంచాలని కళాశాల విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిత్తల్ ఓయూకు లేఖ రాశారు ఎస్ విద్యాశాఖనే లేఖ రాసిందంటే కంపల్సరీ ఓకే ఉస్మాన్ యూనివర్సిటీ అయితే ఏంది ఆల్ ద యూనివర్స్ కంపల్సరీ అంగీకరించాల్సిందే ఎందుకంటే ఎవ్రీ రియాంబర్స్మెంట్ కావచ్చు ట్యూషన్ ఫీజు కావచ్చు అన్నీ ప్రొవైడ్ చేసేది విద్యాశాఖ గవర్నమెంట్ కాబట్టి వాళ్ళు కంపల్సరీ ఓకే రిక్రూట్మెంట్ కూడా చేసేదంతా కూడా గవర్నమెంట్ కాబట్టి సో మీరు ఒకసారి గమనించాలి కంపల్సరీ సీట్లు పెరిగినాయన్న విషయం మీరు గమనించాలి ఎస్ నెక్స్ట్ వర్సిటీ అధికారులు యూనివర్సిటీ అధికారులు మాత్రం గతంలో మాదిరిగానే సైన్స్ కోర్సుకు ముప్పై ఆర్ట్స్కు నలభై సీట్లనే అనుమతించినట్టు తెలిసింది రెండో విడత కౌన్సిలింగ్ నాటికి కనీసం మరో ఐదు వందల సీట్లు అదనంగా కలిపే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తూ ఉన్నారు సో ఎట్ ద ఎట్ ద ఎండ్ ఫైనల్గా అట్లీస్ట్ సెకండ్ కౌన్సిలింగ్ ఉంటుంది కదా మనకు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ వరకు ఎస్ కంపల్సరీ సీట్లను పెంచే అవకాశం ఉన్నట్టుగా ఇస్తూ ఉన్నారు కాబట్టి ఎవరు కూడా మీరు డిసప్పాయింట్మెంట్ కావద్దు ర్యాంక్ ఎక్కువ ఎక్కువ వచ్చిందని ఓకే సో మీరు చాలామంది ర్యాంక్ ఎక్కువ వచ్చిందని పెట్టకుండా ఊకుంటారు సో అట్లా కాదు కంపల్సరీ మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టండి ఉస్మాన్ యూనివర్సిటీ పెట్టండి కాకతీయ యూనివర్సిటీ పెట్టండి ఆల్ ద క్యాంపస్ ఫస్ట్ పెట్టండి తర్వాత సబ్ క్యాంపసెస్ పెట్టండి తర్వాత గవర్నమెంట్ అటానమస్ కాలేజెస్ పెట్టండి తర్వాత ప్రైవేట్ కాలేజ్ అటానమస్ కాలేజ్ పెట్టండి అండ్ ఓకే ఇంకా రి రిమైనింగ్ కాలేజ్ పెట్టండి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టడం మాత్రం మర్చిపోవద్దు సో కాబట్టి ఇది ఒక గుడ్ న్యూస్

video. Thank you very much.